हेलो हाय वेलकम बैक टू माय चैनल वीएमआर जीप्स हैदराबाद। सो ये स्पेशल इंट्लोम दमा खराब एम चेसा एम चाहे अब भैया फोन अना इला कार ब्रेक डाउन दाँ తీసుకోయి గరాజ్ లో తీసామన్నా అంటే సరేగా టైం పాస్ కూడా అవుతుంది అని చెప్పి జీప్ తీసుకొని వచ్చిన సో ఇలా రోడ్డు మీద మజా వస్తుంది ఇప్పుడు పబ్లిక్ అందరు మమ్మల్ని చూస్తారు సో అలా విజువల్ మొత్తం మనం క్యాప్చర్ చేద్దాము ఒక్కొక్కరి రియాక్షన్లు ఎట్లు ఉంటాయనేసి ఇక మా భయ్య వచ్చిండు భయ్య కార్ బ్రేక్ డౌన్ అయిందంట భయ్య నమస్తే భయ్య నమస్కారం ఏం చేద్దాం భయ్య మా దోస్తులను కూడా వచ్చింది దోస్తులు హాయ్ మీ దోస్తులు మంచి పెద్ద పెద్ద దోస్తులను పెట్టుకురో भैया नमस्ते भैया भैया हैदराबाद रे रू फेमस चार्मर अच्छे रू भैया भैया पिचक यादव अंटरंट सो व्यूअर्स एवरना सर भैया पिचक यादव अर्तपड़ते अना पिचकना सेल्फी दिगुरी भैया एम लौन पे अंटे ब्लॉग चूपे बैठ सो इो भैया वाल फैन अट पिलगा जालीगुण बहुत इग पाप रोड अच्छा अच्छा सो इला मन वाल फैन गुस्सा जीपला चलो दिगुरी हेल्लीद सौ रूपये वसूल सौ रूपये वसूल टाइम वे टेन पब्लिक इंका रोड तिगत सुजाकर इला रियान वाले मैं कैप्चर वीडियो सो इपड़ इपड़ प्रदान नीन सर्नार ना सर्ना हईतनार पाले सुजा रोड मतलब इन टास्को एमेमो इो पिचकाबोन फुल लौन पेस्ता चूड़े वेसको वीडियो का सैलैंट उठा मेल गुंजेक वीडियो को फस्टर मुगर इंटना चलो बाय टाटा पिचकाबोई जरा फ्रेम लगरा जरा मुंदड़क रा भैया लाइट गेट पेटा जरा व्यूअर्स प्लीज एमकोरी जरा मावड़ कृष्णुड़ जरा कुछ अदृश्य अंदा की आ फेस कट मेमिचे वालू भैया गोप कल्याण कृष्णुन भी भैया पिचका भाई बोलते क्या बोलते पिचका भाई संतु काका तिनावा इपड़ तिपना आगले अच्छा नीलोफर दीकता तरवा सर ओके हेलो भैया फोन चूस मुझे चूस्त नचो माला पिचका भाई एम जोगी लवन पने भैयाग मुंदड़क जरा कर मंच डयला डेलैट पेटा कि स्पेशल एफेक्ट मैं जीप स्पेषालिटी एम हारन अवसर लेकिन टैर चूसी अवतल वो आटोमेट जरिपत सो टेन अवसर ले मन इनकोम सतो रामण लक्ष्मण इधर ब्रदर्स उठा अब वाल कार ब्रेक डोन दीको निजा सड़न सड़न गली वीडियो दिखाल गली गरीबो लगा मेमी सर्नार गली जी बेसको पब्लिक बोर अतर गली असंट सो ई कार मन ऊंचको दीन कस्टम चीप्चक जबरदस्त बाय वैट वित् ब्लैक कांबिनेशन स्पॉइलर इला वैसे सुदा वर्कअटनो इच्छा टसंट आड़ जीप इसंट आड़ जीप रिट्कि युद्ध पिचका भाई नमस्ते
కొబ్బర్తారు కడితే కార్ ఉంటుందో లేదో ఆయన జీప్ అయితే అవుతుంది ముంగటికి కిషా మా భయ్య గ్యాప్ గిడిచేసి అట్లుంటది భయ్యతో వాళ్ళు కొబ్బరితారు కట్టబోతున్నారు మేమైతే చెప్పలేము దారిలో తెగిపో భయ్య ఒక పని చేయను రెండు కార్లకు మధ్యలో ఇట్లా నిల్చో అంత గట్టేలేను భయ్ ఇట్లా జీప్ కి చెయ్యి కార్ కి ఇట్లా పట్టుకొని ఏమో నాటో ఖర్చు కూడా పట్టుకోమా దీనికి దానికి చెప్ప మరి ఆటోని పట్టుకో బందోసుంది భయాలేకనే అంతేనా భయ ఏడ్చేస్తాడు అనమాట బ్లాగ్ మొత్తం నా వాయిస్ అవసరమే లేదు సో మొత్తం మా పిచ్చుకబాయ్ స్టార్ట్ చేసేస్తాడు బ్లాగ్ మొత్తం ఈ తాడుతో టాస్క్ వేస్తారు ఉంటుందో ఉండదు చూడాలి ఉంటుందిలే మంచిగా తాడైతే గట్టిగా జర దూరంలోనే కడదాం బాయ్ ఎందుకంటే ఇది పొడుగు ఉంటుంది కదా కారు టర్నింగ్ నీకు దమాకార పెద్ద బాయ్ పడతాను బాయ్ జరా నౌకరీ నా అమ్మాయి కొంది బస్ ఆపేసే ఆపా అనే పట్టుకోవాలి ఏ జారే బే అట్లనే ఓ ఏం కాదు ఇసే కన్నా జాతారే సమ తమాషా కూజా ఒక్కొక్కసారి వస్తుంది బస్ అంతే ఎట్లా ఎత్తున్నా మీదికి లేదు సార్ సార్ ఎక్కువ మీదికి ఎక్కువ గల్లీ దాటకపోతే తాడు అయిపోయింది సరే డిస్గస్టింగ్ అయింది మళ్ళా దీన్ని మళ్ళా తీసి మళ్ళా గుంజి మళ్ళా కట్టాలి చూసినా భయ్య నేను వేసిన మూడు ఎంత గట్టిగా ఉండేను మీరు కింద కట్టింది మంచి లేకుండే అంటే గ్యాప్ లేదా ఏంటి బాయ్ చిన్న ఉంటుంది సార్ అక్కడ తీసుకో వికనా సైజ్ తీసుకో అరే అదే మెల్ల కట్టలేడా సైజ్ తీసుకో లూజ్ పెట్టు ఇప్పుడు నేను టైట్ పెట్టినా కదా నువ్వు కొంచెం లూజ్ ఉన్నా క్రాస్ ఉంది అన్న బండి అట్లా అలా
కరెక్ట్ అండి. ఒకసారి బండి తా ముంగండి ఒకరు బండి నోకరు ఆ గేర్లకి వెళ్ళి జీప్లో డీజిల్ ఓపించుకొని మెల్లగా పోవాలి, ఎందుకంటే ఒకటే గేర్లో నడుస్తుంది బండి. సో డీజిల్ కూడా గట్టిగానే బుక్ చేసుకుంటాం. మంచిగా బండాల మంచిగా కడుపు నిండి ఉందనుకో, అవి కూడా మనకు మంచిగా సాధిస్తాయి. రాత్రి పూట పెద్ద పెద్ద టాస్క్లు చేసుకుంటా పోతున్నాం మేము. వచ్చేసాం భయ్యా, మేము లొకేషన్కి వచ్చేసాం భయ్యా. చీకట్లో కనబడతలేము మళ్ళీ, కాకపోతే మా లొకేషన్కి అయితే మేము వచ్చేసాం భయ్యా. మా పిచ్చుక ఏదో ఏమైందో మళ్ళా లోన్ పైన వేస్తలేడు, ఏదో ఎక్స్పెక్ట్ చేసిన నేను. నాకు తెలిసి పోరితో చార్జ్ చేస్తున్నట్టు, నాకు తెలుసు భయ్యా పోరితో మాట్లాడుతున్నారంటే ఎంత లోన్ పైన వేసేటోడు సైలెంట్ పాలసీ భయ్యా. మేము నువ్వు చదువుకున్న ఈ స్కూల్కి ప్రిన్సిపల్ ఉండే భయ్యా, నేను ఒక్కసారి ముఖం దుప్పి పోయా. అదే నేను కూడా అట్లనే అయిపోయిన మా ఇంట్లో దొరికినప్పుడు. ఇదో ఈ పిల్లగాడు ఎందుకో లోన్ పనే వేస్తలేడు. భయ్యని ఇన్స్టాగ్రామ్లో చూడు, భయ్య పోత్రాదేశం వేస్తాడు, వేరే వేరే నడుస్తుంది భయ్యది. సో ఇది గరాజ్ ఇంట్లోకి తీసుకొని వచ్చాం. భయ గేట్ బంద్ చేసుకొని కూర్చోండు. అన్ని టాస్క్లు వేసుకుంటూ వస్తున్నాం అప్పటికి. ఒక తాడు టైట్ అయిపోయింది, ఒక తాడు లూజ్ అయిపోయింది అది. కానీ అట్టి చేసి గరాజ్ వరకు అయితే గుంజుకొని వచ్చినాం భయ. టాస్క్ కంప్లీటెడ్ ఫైనల్లీ. మా పిచ్చుకొర్రు గోడ దూకుతుండు, కుక్కలు పట్టుకోవాలి. అన్న దొంగ వచ్చింది, దొంగ దొంగ గోడ దూకుతుంది. బ్రో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? పాపం మొత్తం లోపల చెమట చెమట ఎక్కడ వేడి అట్లా అట్లా అప్పుడప్పుడు అట్లా టాస్క్ చేస్తా ఉన్నారు భయ, సిగ్గు అడుతుంది వీడియో తీస్తే. సో మీకు లాస్ట్గా చూపిస్తా, యాక్చువల్గా వీడిద్దరు బ్రదర్స్ రామలక్ష్మణ్ అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్. ఏమైంది బ్రో, మనోడు గోడ దొక్కిందని ఇంకా ఓపెన్ చేస్తలేడు. అరే ఏమైంది భయ్యా, ఇంతసేపు భయ్యా, జల్దీ రీ భయ్యా. ఎన్ని బండి చేసాం పొద్దునకెళ్ళి? నాలుగు. వెరీ నైస్.
సో ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే టాస్క్ కంప్లీట్.